అస్థిరమైన పరిస్థితులలో స్థిరమైన ఆయన యొక్క సింహాసనం యొక్క ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామములు మీ అందరికి వందనాలు. ఈరోజు ఈ కరోనా వైరస్ సందర్భంగా మనము అనేక రకాలైన అన్సర్టన్ సిట్యువేషన్స్లో ఉండిపోయాం. నిజంగానే ఎకానమీస్ మారిపోయాయి. రేపు మన ఉద్యోగం ఉంటుందో లేదో అన్న ఒక రకమైన యాంగ్జైటీ, భయాందోళనలోనే జీవిస్తున్నాం. అమెరికా దేశంలో ఇప్పటికీ 80 లక్షల ఉద్యోగాలు పోయాయి. ఇట్స్ ఎ బిగ్ నంబర్. చాలా సడన్గా డిప్రెషన్లోనికి ప్రపంచం అంతా, ఒక అమెరికా దేశమే కాదు, చైనా కాదు, యూరప్ కాదు, ఇండియా కాదు, అన్ని దేశాలు చాలా వొలటైల్ సిట్యుయేషన్లో ఇప్పుడు మనం ఉన్నాం. అన్సర్టన్. రేపు ఏమవుతుందో తెలియదు, ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయో తెలియదు, ఎలాగ భోజనం చేయాలో తెలియదు, బయటికి వెళ్ళాలంటే ఇంకా అదొక రకమైన భయం. ఈ సందర్భంలో దేవుడు ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు, ద థ్రోన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సింహాసనము అస్థిరమైన పరిస్థితులలో స్థిరమైన ఆయన యొక్క సింహాసనం యొక్క ప్రత్యక్షత. ఆలోచన చేద్దాం ప్రియులారా. బైబిల్ గ్రంథంలో ఇది ఇట్స్ అ వండర్ఫుల్ రెవల్యూషన్. బైబిల్ గ్రంథంలో ఆయన థ్రోన్, దేవుడు తన సింహాసనాన్ని ప్రత్యక్షత దర్శనంలో దయచేసిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి. మహా అయితే 6-7 సార్లు కన్నా ఎక్కువగా ఆయన సింహాసనం గురించి ఆయన చూపించినది, ప్రత్యక్షత విజన్స్ దర్శనంలో ఇచ్చినవి లేవు. అయితే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఎప్పుడైతే దేవుడు తన సింహాసనాన్ని చూపించాడో ప్రతిసారి కూడా చూపించిన వ్యక్తులు ఏదో ఒక రకమైన అన్సర్టన్ పీరియడ్లోనే ఉండిపోయారు. ఉదాహరణకి మోషేకి దేవుడు తన ప్రత్యక్షతను సీనాయి పర్వతం మీద చూపించాడు. నిర్గమకాండం 25:40 ఆయన తన ప్రత్యక్షతను చూపించినట్లు మనం చూస్తాం. అక్కడ దేవుని యొక్క సింహాసనాన్ని చూసినప్పటికీ మోషే పరిస్థితి, 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు, అంతకుముందు 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో పెరిగాడు, ఎలాంటి దేవుళ్ళ మధ్యలో పెరిగాడు, ఐగుప్తు దేశాల్లో దేవతల మధ్యలో పెరిగాడు, దేవుని గురించి సరైన అవగాహన లేదు, దేవుని తీసుకురమ్మన్న ప్రజలు మహా అయితే 3 నెలలు వాళ్ళతోటి వాళ్ళను కూడా ఇక్కడ తీసుకొచ్చాడు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడో తెలియదు, వాగ్దాన దేశం ఎలా ఉంటుందో తెలీదు, అరణ్యంలో ఎంతకాలం వెళ్ళాలో తెలీదు, రేపు ఎలాంటి ఆహారం తినాలో తెలీదు, దాహం ఎక్కడి నుంచి తీరుతుందో తెలీదు, అతను తీసుకొచ్చుకున్న ప్రావిజన్స్, ఐగుప్తు దేశం నుంచి తెచ్చుకున్న భోజనం అయిపోయింది, సమగ్ర అంతా అయిపోయింది. అలాంటి సందర్భంలో దేవుడు తన ప్రత్యక్షతను మోషేకి ఇచ్చాడు. మోషే జీవితం అప్పటి నుంచి మారిపోయింది ప్రియులారా. రేపు నాకు దేవుడు ఏది కావాలంటే అది నాకు ప్రొవైడ్ చేస్తాడు, అరణ్యంలో నాకు మన్నా ఇవ్వగలడు, నాకు బండ నుండి నీళ్లు తీసుకురాగల దేవుడు, అరణ్యంలో నాకు శత్రువులు ఏర్పడినప్పుడు నాకు విజయాన్ని ఇవ్వగలిగిన దేవుడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే స్వస్థపరచు దేవుడు, ఆయనే నాకు ప్రొవైడ్ చేసే యెహోవా యిరే, ఆయనే నా ధ్వజము. ఇవన్నీ ప్రత్యక్షతలు ఒక్క సింహాసనాన్ని చూపించినప్పుడు అన్నీ కూడా జ్ఞాపకం వచ్చాయి. ఒక్కసారి అవన్నీ జ్ఞాపకం రాగానే అతని జీవితం మారిపోయింది. అప్పటి నుండి అయ్యా, నీ మహిమను నాకు ఇంక కొద్దిగా చూపించు, నువ్వు వెళ్ళని ప్రదేశానికి నన్ను తీసుకువెళ్ళొద్దు. అతని ప్రార్థనా జీవితం మారిపోయింది, అతని లైఫ్ కంప్లీట్గా మారిపోయింది. దేవుడు తన సింహాసనాన్ని అన్సర్టన్ పీరియడ్లో మోషేకు చూపించినప్పుడు. 2వది ఎహెస్కేలు భక్తుడికి, కేబారు నది దగ్గర, ఎహెస్కేలు గ్రంథం 1:1 బబులోని దేశంలో బందీలుగా ఉన్నారు. రేపు ఎప్పుడు వాళ్ళు మళ్ళీ ఈ నెబుకద్నెజర్, అసలే బలమైన రాజు, క్రూరుడైన రాజు, ఎప్పుడు ఇతని చెరలో నుంచి మేము బయటకు వెళ్ళాలి, ఎప్పుడు మళ్ళీ దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలి, ఎప్పుడు దేవుని ఆలయానికి వెళ్ళాలి, ఎప్పుడు దేవుని మళ్ళీ మేము నిజముగా ఆరాధన చేయాలి, ఇవన్నీ ప్రశ్నలు అతని మనసులో ఉన్నాయి. ఆ టైంలో దేవుడు మళ్ళీ తన ప్రత్యక్షతను, సింహాసనాన్ని చూపించారు ప్రియులారా. 3వది స్టెఫన్ భక్తుడికి, యెషయా భక్తుడికి 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం, రాజైన ఉజ్జియా చనిపోయిన సంవత్సరమున అని ఒక చిన్న ప్రత్యక్షతను దేవుడు అతనికి చూపించారు. అక్కడ పరిశుద్ధుడు అని నిత్యము పొగడబడుతున్న ఆ రాజు యొక్క దర్శనాన్ని యెషయా భక్తుడు పొందుకున్నాడు. రాజులు మారవచ్చు, రాజ్యాలు మారవచ్చు, ప్రభుత్వాలు మారవచ్చు, కానీ నిజమైన దేవుడు, నిత్యుడగు తండ్రి ఈరోజు కూడా పరిపాలన చేస్తున్నాడు అన్న విషయము యెషయా భక్తుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రిల్లరా,
ఈ ప్రభుత్వం వస్తే ఆ పని చేస్తుంది, ఆ ప్రభుత్వం వస్తే ఈ పని చేస్తుంది, ఏ ప్రభుత్వం నా గురించి ఆలోచన చేస్తుంది, ఇవన్నీ కాదు ప్రియులారా. ఈ ప్రభుత్వాల కన్నా పెద్ద ప్రభుత్వము, ఈ రాజులకు నిజమైన రాజు మన రాజు, ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. నాలుగవది స్టీఫెన్కి అపొస్తల కార్యం 7:55-56 చూసినప్పుడు మనకు తెలుస్తుంది. అక్కడ అదే విధముగా అపొస్తలైన పౌలు కూడా వాళ్ళు శ్రమలో ఉన్నారు, దేవుని యొక్క నామాన్ని బట్టి దేవుని సాక్షులుగా జీవిస్తున్నప్పుడు వాళ్ళు దూషించబడుతున్నారు, శ్రమకులున్నయ్యారు, పర్సిక్యూట్ కాబడుతున్నారు. ఆ సందర్భంలో దేవుడు మళ్ళీ తమ సింహాసనాన్ని తన ప్రజలకు ప్రత్యక్షపరిచాడు. చివరిగా యోహాను భక్తుడికి పద్మసు దీవిలో ఉన్నాడు. ఇది ఇప్పుడు మనం చదువుకున్న ప్రకటన గ్రంథం 4:5 మనం చూడవచ్చు. ఫ్రమ్ హిస్ థ్రోన్ ప్రొసీడ్స్ ద లైట్నింగ్స్, ద థండర్స్ అండ్ ఎవ్రీ కమాండ్మెంట్ ఇన్ టు దిస్ వరల్డ్. పద్మసు దీవులు బందీగా ఉన్నాడు. క్రైస్తవత్వంలో తప్పుడు బోధలు ఎంటర్ అయ్యాయి. ప్రభువు దేవుడు కాదు, ఆయన కూడా మనిషే, ఆయన కూడా సృష్టించబడిన వ్యక్తే అని ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. శత్రువైన సైతానుడు తప్పుడు బోధలు తీసుకొచ్చాడు. అటు చూస్తేనేమో మళ్ళీ బయటకు రాగలడో లేడో, దేవుని గురించిన ఇంకా తెలియాల్సిన సంగతులు చాలా ఉన్నాయి, వయసేమో చాలా ఎక్కువగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు తన సింహాసనాన్ని యోహాను భక్తుడికి ప్రత్యక్షపరిచాడు. ప్రిల్లరా, ఈరోజు దేవుడు నీతో నాతో ఒక మాట చెప్తున్నారు. ఎలాంటి అన్సర్టెనిటీస్ నీ హృదయంలో ఉన్నాయి? ఎలాంటి భయాందోళనలు నీ హృదయంలో ఉన్నాయి? రేపు ఏమవుతుందన్న భయం నీ హృదయంలో ఉందా? ఈ కరోనా వైరస్ ఇది వస్తుంది పోతుంది, కానీ దీని తర్వాత ఎకానమీ ఎలా ఉండిపోతుందో, ఉద్యోగాలు ఉంటాయో లేదో, నేను నా కుటుంబాన్ని ఎప్పుడు కలుస్తానో లేదో, ఇక్కడ భారతీయులు మేము జీవిస్తున్న వాళ్ళు, ఇండియాలో తల్లిదండ్రులు ఉన్నారు, మేము ఎప్పుడు వెళ్ళగలమో, అదొక రకమైన భయము. వీటన్నిటిలో దేవుడు తెలియచేస్తున్న మాట, సింహాసనం మీద ఎవరు ఆసీనుడై ఉన్నాడో ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. హీఈస్ ద ట్రూ గాడ్, హీఈస్ అ హోలీ గాడ్, హీఈస్ అ స్ట్రాంగ్, బలమైన దేవుడు. ఆయన యొక్క సింహాసనం నుండే ప్రతి ఒక్క కమాండ్మెంట్ ఈ భూమి మీద, ద థండర్స్, ద లైట్నింగ్స్ అండ్ కమాండ్మెంట్స్, ఎవ్రీథింగ్, ఈ భూమి మీద ఏది జరగాలన్నా ఆయన ఆజ్ఞ లేకుండా జరగదు. దేవుడు ఈరోజు ఆ సింహాసనము గురించి నీతో మాట్లాడుతున్నారు. థింక్ అబౌట్ ఇట్, ఆలోచన చేయి. దేవుడు నీకు కావలసిన బలము, కావలసిన శక్తి, కావలసిన నిరీక్షణ, హోప్ ఆయన సింహాసనం చూసినప్పుడు నీకు దయచేస్తాడు. దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించి ఆయన యొక్క నిరీక్షణలోనే నిన్ను నడుపునుగాక. గాడ్ బ్లెస్ యూ.